కార్మికులకు అన్ని సమయాల్లో అండగా ఉంటున్న సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మూడవ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రతినిధులు శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అన్ని వర్తక కేంద్రాలతో పాటు షాపులలో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. హరి ఫంక్షనాల్లో మరి డిసెంబర్ 4వ 5వ తేదీలలో మూడవ మహాసభలు జరగనున్నాయి. మరి ఈ మహాసభలలో మరి సిఐటియు అనుబంధ రంగాలుగా పనిచేస్తున్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యల పైన చర్చించుకొని మరి రాబోయే కాలంలో కూడా మళ్ళీ 2 సంవత్సరాల కాలంగా జరగబోయేటువంటి కార్యక్రమాలను రూపొందించుకున్నట్టు కొరకై ఈ యొక్క మహాసభలు మరి ఈ యొక్క మహాసభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ మధ్యన కాలంలో కూడా ఈ మూడవ మహాసభల యొక్క మరి సభల యొక్క విశిష్టత అనేటువంటిది ఉన్నది. మరి గతంలో కూడా జరిగినటువంటి మహాసభలు ఎప్పుడైనా కూడా జరిగిన కార్యక్రమాలను మరి నెమరు వేసుకోవడం జరిగిన గతం లోపల జరిగినైతే మరి ఇప్పుడు జరగబోయేటువంటి మరి ఇప్పటి వరకు సిఐటియు ఇప్పుడు ఎన్ని రంగాల వరకు కొన్ని వెళ్ళింది, ఇంతమంది కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించే అనేటువంటి ఒకటి ఎత్తైతే మరి ఇప్పుడు మాత్రం మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోపల మరి ఉన్నటువంటి యువత నేడు ఉద్యోగాలు దొరకక షాపులలో అదేవిధంగా షాపింగ్ మాల్లలో మరియు మెడికల్ షాపులలో హాస్పిటళ్లలో నర్సులుగా ఆయమ్మలుగా ఉపస్థానంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఏ షాపులలో ఎక్కడ చూసుకున్నా కూడా మరి వాళ్ళకు సంబంధించి ఒక యువత అనేటువంటి ఒక దానితో కేంద్రీకరించుకొని 7,000 నుంచి 10,000 కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి షాపులు అనేటువంటి ఈ జిల్లా కేంద్రంలో కూడా ఎక్కడా కూడా లేవు. వాస్తవంగా సుప్రీంకోర్టు ఒక మనిషికి కనీసం నెలకు 24,000 రూపాయలు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకుల ధరల ఆధారంగా ఇవ్వాల్సినటువంటిది. కానీ ఈ జిల్లా మాత్రం కనీసం ఇక్కే లేకుండా పోయింది. కాబట్టి ఈ మహాసభలలో వీటి అంశం పైన మరి చర్చించి మరి నివేదికను తయారు చేసుకోవడం కొరకై ఇక్కడ ఈ తంగనపల్లి మండలం లోపల ప్రతి షాప్ టు షాప్ కూడా మరి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మరి అడుగుట కొరకై మరి యొక్క షాప్ టు షాప్ అనేటువంటి ప్రచారం నిర్వహించి వారికి యోజన విధంగా కూడా అడగడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.